ఆదిత్య దూరమైతే అసలు అది బ్రతుకుతుందా? ఇంట్లో తలా ఒక ఉద్దేశం మనసులో పెట్టుకొని ఒక్క నిర్ణయం తీసుకోవడం చూస్తే నవ్వొస్తోందక్క. మీ ఉద్దేశానికైనా కట్టుబడి ఉండండి, తీసుకున్న నిర్ణయానికైనా గౌరవం ఇవ్వండి. అసలు మధుర ఎవరు? ఆ స్వప్నలాగా మన తోడు పుట్టిన వాడి కూతురేగా. అది వెళ్ళిపోయింది కాబట్టే దీన్ని కట్టబెట్టాలనుకున్నాంగా. ఇంకా ఎందుకీ ఊగిసలాట్లో ఉన్నారు? నా కథంతా తెలీదక్క. ఈ పెళ్లికి నీకెలాంటి అభ్యంతరం లేదని, భావని కంట్రోల్లో పెడతానని నాకు మాటివ్వు. లేదంటే నాకిక్కడ వేరే పనేం లేదు, ఏ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయి ఉంటాను. అనుకున్నట్టే అంతా జరుగుతుంది. ఇవన్నీ నీ నగలే కదూ? లేకపోతే నీ బామ్మ అనుకున్నావా? ఎహే, ఇవి తాకట్టు పెట్టావు కదే. అవును, ఎలా విడిపించావు మరి? నీకెందుకు, అన్నీ చెప్పేస్తారా ఏంటి?